వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్డర్ వెల్కమ్ టు ద కోవిడ్ నైన్టీన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెట్ నెంబర్ త్రీ సో ఈ సెట్లో కూడా మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోవిడ్ కోవిడ్ నైన్టీన్కి సంబంధించి ఇప్పుడు నేను మీద డిస్కస్ చేయబోతున్నాను ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ విచ్ కంట్రీ మ్యాక్సిమం పీపుల్ డైడ్ డ్యూ టు కోవిడ్ నైన్టీన్ సో ఆన్సర్ ఈస్ అమెరికా అమెరికాలో ఇప్పటిదాకా ఎక్కువ మంది చనిపోయారు అనమాట ఈ వ్యాధి వల్ల సెకండ్ క్వశ్చన్ ఆన్ విచ్ డేట్ ద జనతా కర్ఫ్యూ వాజ్ ఇంపోజ్డ్ ఇన్ ఇండియా ఇండియాలో జనతా కర్ఫ్యూ ఎప్పుడు ఇంపోజ్ చేశారు అంటే ట్వంటీ సెకండ్ ఆఫ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ అండ్ మూడవ క్వశ్చన్ వెన్ డిడ్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ టెసిక్ అంటే నోవెల్ కరోనా వైరస్ యాజ్ ఏ కోవిడ్ నైన్టీన్ సో నోవెల్ కరోనా వైరస్ నుంచి కోవిడ్ నైన్టీన్గా పేరు మార్చింది ఎప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటే లెవెన్త్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ అండ్ ఫోర్త్ క్వశ్చన్ వెన్ వాజ్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ కోవిడ్ నైన్టీన్ స్పాట్ ఇన్ ఇండియా ఫస్ట్ కోవిడ్ నైన్టీన్ కేసు ఇండియాలో ఫస్ట్ ఎప్పుడు స్పాట్ అయింది ఎప్పుడు వచ్చింది అంటే ముప్పై జనవరి రెండు వేల ఇరవై అనమాట ఫిఫ్త్ క్వశ్చన్ వేర్ డిడ్ ద ఫస్ట్ కేసు ఆఫ్ కోవిడ్ నైన్టీన్ వాజ్ స్పాట్ అవుట్ సైడ్ చైనా సో చైనా కాకుండా చైనా కాకుండా వేరే అన్ని అన్ని దేశాల్లో ఫస్ట్ కేసు ఎక్కడ నమోదైంది అంటే థాయిలాండ్లో నమోదైంది అనమాట సిక్స్త్ క్వశ్చన్ వెన్ డిడ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ కోవిడ్ నైన్టీన్ యాజ్ ఏ గ్లోబల్ పాండమిక్ సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కరోనా వైరస్ని గ్లోబల్ పాండమిక్గా ఎప్పుడు డిక్లేర్ చేశారు అంటే లెవెన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ ద ఆరోగ్య సేతు యాప్ టు కర్బ్ కోవిడ్ నైన్టీన్ వాజ్ లాంచ్డ్ ఆన్ సో ఆరోగ్య సేతు యాప్ కోవిడ్ నైన్టీన్ని పూర్తిగా అంతం చేయడానికి వాళ్ళు స్టార్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది సో ఈ యాప్ ఎప్పుడు లాంచ్ చేశారు అంటే సెకండ్ ఆఫ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఇన్ కరోనా వైరస్ విచ్ జోన్ ఈస్ రెఫర్డ్ యాజ్ ఎ హాట్ స్పాట్స్ సో కరోనా వైరస్ విషయంలో ఏ జోన్స్ని మనము హాట్ స్పాట్స్గా అంటాము అంటే రెడ్ జోన్స్ అన్నమాట సో ఇందుకు రెడ్ జోన్స్ అంటే ఏంటంటే ఒక సెట్ ఆఫ్ పీరియడ్లో ఎక్కువ కేసులు ఎక్కడ ఉన్నాయి అనే విషయం మీద వాళ్ళు ఒక కొన్ని కొన్ని జోన్స్ని రెడ్ జోన్స్గా వాళ్ళు ఫిక్స్ చేస్తారనమాట సో అలాంటి వాటిని మనం అలాంటి వాటిని వాళ్ళు హాట్స్పాట్స్ అని అంటారు సో ఆ ఏరియాస్లో ఎటువంటి ఓన్లీ నిత్య అవసరాలు తప్ప మిగిలినవేవి ఇచ్చేవారు కాదు సో అది మనకు రెడ్ జోన్స్కి సంబంధించిన మీనింగ్ అండ్ నైన్త్ క్వశ్చన్ విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ టు స్టార్ట్ ప్లాస్మా థెరపీ ఫర్ కోవిడ్ నైన్టీన్ పేషెంట్స్ ఆన్సర్ కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ Next, next, question. Which IIT created a low-cost mechanical ventilator called uh, Rukhdar? Answer: IIT Bombay. So, thank you so much. <laughs> Have a nice day. Jai Hind.